రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే ఆవేశంగా ప్రసంగించారు పార్టీకి వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు నియోజకవర్గానికి ఎవరు లావాలన్నా తన అనుమతి తీసుకోవాలని నియోజకవర్గానికి తండ్రి మంత్రిని తానేనని కీలక వ్యాఖ్యలు చేశారు తన నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టొద్దని అన్నారు एमएलए अंटे नियोजकवर्गा तंड्री लांटोडु एमएलए अंटे नियोजकवर्गा मंत्री लागा आयन नायकत्वंलो एमएलए एक्कडुंटे अक्कड वारि नायकत्वंलो पोवाली एलांटि ग्रूप राजकीयालु चेयोद्दनि चेप्पेसि नेनु तीव्रंगा हेच्चरिस्तुन्ना एवरैते पार्टीकि व्यतिरेकंगा एवरैते ग्रूप राजकीयालनु प्रोत्साहिस्तुन्नारो एंतटि नायकुलैना कूडा వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ రోజు 20వ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని మనం జరుపుకుంటున్నాం చాలా మంది పెద్దలు వారికి ఎలాంటి నష్టం జరగలేదు గత 5 సంవత్సరాలు నా దగ్గర ఉన్నంత కాలం నాతో ఉన్నంత కాలం పార్టీ నియమ నిబంధనలకు వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించడం జరిగింది నా ఒంట్లో చివరి రక్తం పుట్టినంత వరకు టిఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలను పాటిస్తానని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారని కేటీఆర్ గారి మార్గదర్శకంలో వారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదని హెచ్చరిస్తూ ఇప్పటికి అనేక మార్పులు వచ్చాయి ఇక ముందు కూడా ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది రైట్ ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి ఎస్ అరుణ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందటి నుంచి కూడా స్టేషన్ గన్పూర్ లో వర్గపూర్ కొనసాగుతుంది అక్కడ ఆ టికెట్ ఆశించిన కొందరికి టికెట్ దక్కకపోవడంతో కావాలనే పార్టీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు అలాంటి చర్యలు చేసే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఘాటుగా స్పందించారు ఆ నియోజకవర్గానికి మంత్రిని తండ్రిని నేనే అంటూ కూడా రాజయ్య వ్యాఖ్యలు చేయడం ఒక సంచలనంగా మారింది ఎందుకంటే గతం మొదటి ప్రభుత్వంలో సంవత్సర కాలం పాటు డిప్యూటీ సీఎం గా చేసిన రాజయ్య తర్వాత ఇప్పటివరకు కూడా ఎలాంటి మంత్రి పదవి లేదు కానీ తన నియోజకవర్గానికి మంత్రిని అంటూ చెప్పడమే కాకుండా నా నియోజకవర్గంలో ఎవరు టిఆర్ఎస్ పార్టీ తప్పుడు విధానాలను అవలంబించినా కూడా వారిపైన చర్యలు ఉంటాయి నాకు తెలియకుండా ఎవరు నా నియోజకవర్గంలో అడుగు పెట్టినా కూడా నేను క్షమించేది లేదంటూ కూడా ఆవేశంగా మాట్లాడడం మాత్రం ఒక్కసారిగా సంచలనం రేగిందరణ అయితే ఈ రోజు రాష్ట్రమంతా కూడా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే మాత్రము ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే జెండా ఎగరేసిన అనంతరం మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి అరుణ రైట్ ప్రశాంత్ థాంక్యూ